హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ వరలక్ష్మి. ఈరోజు మనం చాలా చాలా యమ్మీ అయిన చాలా సింపుల్గా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది కోస్టల్ స్పెషల్, మన గోదావరి స్పెషల్ అన్నమాట. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చండి. సో ఈ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసే కన్నా ముందు, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీరు మిస్ అవ్వరు. బాగా క్లీన్ చేసుకున్న ఫిష్లో మనం ఫస్ట్ చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫిష్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి. స్మూత్గా కలుపుకోవాలి, లేకపోతే ఫిష్ విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో స్మూత్గా ఫిష్ మొత్తానికి ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా కలిపేసుకోవాలి. అలాగే 1/2 లెమన్ పిండుకోవాలండి. 1/2 లెమన్ పిండుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఫైన్గా ఫిష్ ముక్కలకి అన్నిటికి పట్టించేసేయాలి. తర్వాత దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బాగా మ్యారినేట్ అయిపోతుంది ఫిష్ అప్పుడు. 1 అవర్ తర్వాత ఫైన్గా మ్యారినేట్ అయిపోయిన ఫిష్లో 2 స్పూన్స్ మైదా, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకోవాలండి. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది మన ఫ్రైకి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 to 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. సో ఆయిల్ వల్ల మిక్స్చర్ మొత్తం బాగా కలిసి ఫిష్కి బాగా పట్టుకుంటుంది అన్నమాట. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫిష్కి బాగా పట్టించాలి. మసాలా పేస్ట్ మొత్తం ఫిష్కి పర్ఫెక్ట్గా మ్యారినేట్ చేసేయాలి మనం. ఇలా మొత్తం ఫిష్కి పట్టించేసి ఒక 15 మినిట్స్ పాటు దీన్ని పక్కన ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తావా పెట్టుకోవాలండి. తావా హీట్ అయ్యాక ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి షాలో ఫ్రై కోసం. ఆయిల్ కూడా హీట్ అయ్యాక మనం ముందు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదా, అది మనం ఫ్రై చేసుకోవాలి. అన్ని పీసెస్ని ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్. ఈ ఫిష్ ఫ్రై చాలా అమేజింగ్గా ఉంటుందండి. మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే స్ట్రీట్ స్టైల్లో చాలా టేస్టీగా ఈ ఫిష్ ఫ్రైని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ 1 సైడ్ ఫ్రై అయిపోయాక ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఫైన్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బ్యూటిఫుల్ రెడ్ కలర్లోకి టర్న్ అయ్యాయి. గోల్డెన్ బ్రౌనిష్ రెడ్ కలర్లో ఉన్నాయి. చాలా అమేజింగ్ రెసిపీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే మనకి రెడీ అయిందండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 3 గ్రీన్ చిల్లీస్ ఇలా మధ్యలోకి తరుక్కున్నవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది గార్నిష్కి చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆ ఫిష్కి ఉన్న మసాలాతో పాటు ఇవి ఫ్రై అవుతాయి. ఫిష్ మీద వీటిని గార్నిష్ చేసుకుంటే ఇంకా ఎగ్జాక్ట్ స్ట్రీట్ స్టైల్ ఫిష్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా అమేజింగ్ టేస్ట్తో సింపుల్గా ఇంట్లోనే ఇలా ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.